काराही प्रोडक्शन्स समर्पించి కోటి నీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద బోయపాటి సిన్ను గారి దర్శకత్వంలో అలాగే అనిల్ గారు, రాము గారు, గోపి గారు, సాయి గారు నిర్మాతలుగా నిర్మిస్తున్న ఈ రోజు నా జన్మదిన వేడుక సందర్భంగా ఈ యొక్క సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన నా అభిమానులందరికీ ఆంధ్ర రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసిన నా అభిమానులందరికీ ఆంధ్ర రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసిన అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అలాగే మా మనందరి దర్శకులు గోపాల్ గారు ఆయన ఈ యొక్క చిత్రాన్ని కెమెరా స్విచ్ ఆన్ చేయడం రోజు ఇంతకుముందు బొయపాటి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ 3వ తారీఖున చిత్రం ఒక పూజ కార్యక్రమం పూర్తయింది ఆ రోజు దేవుడి పటాల మీద ఒక షాట్ తీయడం జరిగింది ఈ రోజు నా ఈ పుట్టినరోజు సందర్భంగా ఇట్లా ఉంటే బాగుంటుందని అందరి సలహా మేరకు మీరందరూ వస్తారని తెలుసు వచ్చినందుకు సరదాగా మీరంతా కూడా ఈ యొక్క ఇప్పుడు ఎదురు చూస్తున్న మా కాంబినేషన్ బొయపాటి శ్రీను గారి నా కాంబినేషన్ ఆశీర్వదించడానికి విచ్చే ఇంకా రెట్టు ఉత్సాహంతో విచ్చేసిన మీ అందరికి కూడా నా శుభమంగళ సంసనం అలాగే ఈ యొక్క ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు ఒక మనిషి మౌనత విజయ పథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అకుట దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి అలాగే నీ దారిలో మీ వాళ్ళను కూడా నడిపించాలి ఈరోజు నా అభిమానులను చెప్పుకోవడానికి మిమ్మల్ని అందరినీ నా అభిమానులుగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మీరు ఎంతో కాలం నుంచి నా నుంచి ఏమీ ఆశించకుండా మీరు చూస్తున్న ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష అని నేను భావించుకుంటాను ఎందుకంటే అభిమానం అనేది వెలుగుల పెళ్లి బిక్కి దాని అంతటికి అదే వచ్చేది తప్పితే ఏదో డబ్బుతో కొంటే కొనేది కాదు ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు సంపాదించినందుకు అది నా పూర్వజన్మ సుకృతము మీకు నాకు ఏ రుణానుబంధము ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎందరో నా అభిమానులు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మీ వేరే మిగతా అభిమానులందరూ కూడా ఆదర్శంగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది నిజంగా నా అభిమానులు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అన్ని కులాలకు చెందిన వాళ్ళు అన్ని మతాలకు చెందిన వాళ్ళు అటువంటి ఈ యొక్క అభిమానులు పొందడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా కూడా భావించుకుంటున్నాను ఈ రోజు మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అవి కేవలం మీ ప్రాంతం వరకు కాకుండా ఇతరులకు కూడా తెలియడం కోసం మీ యొక్క ఈ యొక్క సేవా దృక్పథం సార్థకం కావడం కోసమని మనమంతా చల్లా చెదురుగా కాకుండా ఒక కొడుకు కింద ఉండడం కోసం ఈనాడు nandamuri.com వెబ్సైట్ ఒఫీషియల్ వెబ్సైట్ అంటే ఇది నా సొంత వెబ్సైట్ ఎందుకంటే నా అభిమానులు వాళ్ళు చేస్తున్న పనులు ప్రజలకు ఎలా వాళ్ళు ఉపయోగపడుతున్నారు అలాగే నా అభిమానులకు అభిమానులు కూడా కావాల్సింది సమకూర్చవలసిన బాధ్యత నా బుద్ధ స్కంధాల మీద ఉంది ఆ ఉద్దేశంతోనే ఈనాడు మనం చూస్తున్నాం ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరికరాలు మరిది దూరపు ప్రాంతాన్ని చేరువ చేస్తున్నాయి భూమండలాన్ని కుదించేస్తుంది ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరికరాలు అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ nandamuri.com అనేది మీరు చేస్తున్న సేవలు కేవలం మీ ఒక్కరికే తృప్తినివ్వడం కాకుండా లేకపోతే ఆ ప్రాంతానికి మీ ప్రాంతానికి కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ రాష్ట్రమే కాదు దేశానికి దేశంలోనే కదా అందరు చూస్తున్నారు ఈ మధ్య వెబ్సైట్లు అయితే ఫేస్బుక్లు అయితేనేమి ట్విట్టర్లు అయితేనేమి అటువంటిది అందరికీ తెలియడం కోసం మీరు చేసే మంచి కార్యక్రమాలు కూడా వీటిలో లాగిన్ చేస్తే మొత్తం మన భారతదేశంలో ఉన్న లేకపోతే మిగతా అభిమానులు అయితేనేమి వాళ్ళు చూసి గర్వపడేలా వాళ్ళు కూడా మీరు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈనాడు ఈ యొక్క వెబ్సైట్ ని ప్రారంభించడం జరిగింది
అలాగే ఎప్పటికప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా అవసరం కలిగినప్పుడు అది ఎటువంటిదైనా కావచ్చు, ఉప్పలు కావచ్చు, లేకపోతే కరువు కాటకాలు కావచ్చు, లేకపోతే వరదలు కావచ్చు, మనం సమాజానికి కలిసి కట్టుగా అందరం చేయడానికి నేను రంగంలోకి మీతో పాటు దిగడానికి ముందు మన మధ్య ఒక వారధి ఈ వెబ్‌సైట్ తప్పకుండా అందరూ ఈ వెబ్‌సైట్ లో మెంబర్లు కావాల్సిందే. అభిమానులంతా ఆ వెబ్‌సైట్ లో కాని వాళ్ళు నా ఆఫీషియల్ అభిమానులు కారు. అంటే నేను అనేది లెటర్ ప్యాడ్స్ ఉన్నాయి అందరి అన్ని అభిమాన సంఘాలకి, వాళ్ళు ఇందులో మెంబర్లు అవుతూ కాని వాళ్ళు కూడా కావచ్చు. కాకపోతే మీలో ఉన్న ఒక ఈ సంఘం ఒక అభిమాన సంఘానికి మీరు కూడా ఒక మెంబర్ అయ్యి మీరు ఆ సంఘం ద్వారా ఇందులో మెంబర్ అవితే ఒఫీషియల్గా మీకు నా అభిమానులు అన్న ఒక ఐడెంటిటీ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో జిల్లా వారీగా కూడా మేము భుజ స్కంధాల మీద చాలా బాధ్యత ఉంది. అది త్వరలోనే కమిటీలు కూడా వేయడం మొదలు పెట్టాము. మొత్తం ఎక్కడికక్కడ జిల్లా కమిటీలు అయితేనేమి ఆ కమిటీలు ప్లస్ సబ్ కమిటీసు అలా అంటే అక్కడ జిల్లా నుంచి ఒక మండలం నుంచి గ్రామ పంచాయతీ లెవెల్ వరకు కూడా నా అమ్మానందరినీ కూడా ఒక పద్ధతిగా వాళ్ళందరినీ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈరోజు ఇంతవాడిని అవ్వడానికి కారణం నా అభిమానులు. ముందు నా పూర్వజన్మ సుకృతం తల్లిదండ్రులు పుణ్య దంపతులు బిడ్డగా పుట్టడం, నేను ఒక తెలుగువాడిగా పుట్టడం. నాన్నగారు అన్నారు, ఆయన అంటుండేవారు మరో జన్మ అంటూ ఉంటే మరొక తెలుగువాడిగానే పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటానని. ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో ప్రయోగాల్ని మీరంతా ఆదరించారు, మీ మీద నమ్మకం కొంత విశ్వాసంతో చేశారు. అలాగే ఒక శకం మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఏమంటాం, ఏదో మన స్వతంత్రం వచ్చింది ఫలానా 1947 అంటాం. ఆ తర్వాత మన దేశంలోని చరిత్ర అంటూ ఏమీ లేదు. ఒక ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాకే మరొక శకం మొదలైంది. మరొక శకం రేపు చెప్పుకుంటారు ముందు ఎన్టీ రామారావు ముందు ఎన్టీ రామారావు తర్వాత అని, స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత ఎన్టీ రామారావు తర్వాత అని ఏదైనా. సో అటువంటి ఒక ఈ విప్లవాత్మకమైన సంస్కరణలను మన రాష్ట్రంలో తీసుకొచ్చింది, తెచ్చి మొత్తం దేశమే దాన్ని ఆచరించేటట్టు చేసిన విప్లవకారుడు నందమూరి తారక రామారావు. అటువంటి రామారావు గారిని మన తెలుగు వాడిగా పొందడం మన అదృష్టం అయితే, ఇంతమంది అభిమానుల్ని నేను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, ఇంకా ముందు మీరు మీ ఆశల మేరకు అన్ని రంగాల్లో కూడా మీ యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఇక ముందు మన సత్సంబంధాన్ని ఇంకా పెంపొందించడం కోసమే ఈ వెబ్‌సైట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫీషియల్ వెబ్‌సైట్ని సినిమా ఏ మేరకు ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మా కష్టం మేము పడతాం తప్పకుండా. మీకు నమ్మకం ఉంది, మాకు మీ ఆశీస్సులు ఉన్నాయి ఈ సినిమాకి, అది కావాలి మాకు ముందుగా. సో ఆశీస్సులు చాలు ఈ సినిమా విజయం కావడానికి. మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇప్పుడు నాన్నగారు అన్నారంటే ఆయన కేవలం ఒక దర్శకుడు కానీ కాకుండా, ఒక నిర్మాత కానీ కాకుండా, నటుడు కానీ కాకుండా మిగతా అన్ని శాఖలలో కూడా పట్టు సాధించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన అతను నటించని పాత్ర లేదు. అలాగే ఆయన మంచి ఆదర్శమైన సినిమాలు ఎప్పుడు కూడా ఆయన సొంత సినిమాలు జోలికి వస్తేనేమో, ఆయన ఎప్పుడు దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచనతోనే సినిమాలు తీశారు. తప్పితే నాకు దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయాన్ని పక్కన పెట్టి మన వాళ్ళు మన సంఘంలో ఉన్న వివిధ సెక్షన్స్ వాళ్ళందరికీ కూడా ఒక సందేశం అందజేయాలని ఆ సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా మీ ఆశల మేరకు ఏమి తక్కువ కాకుండా సినిమా కంటే కూడా బాగుంటుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాం. ఇక ఇందాక చెప్పింది నేను అదే ఇందాక ముహూర్తం షాటు డైలాగు. కొందరు ఆశించడానికి పుడతారు, కొందరు సాహసించడానికే పుడతారు. అదిరా మేము
చాలా సంతోషం. ఎన్నో ఎంతో దూరం ఎంతో దూరాల నుంచి ఈరోజు నన్ను నాకు మీ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అలాగే అనుకో రెండు కలిసి వచ్చింది. సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా అంటే ప్రారంభోత్సవం అయిపోయింది. ఈ యొక్క వేడుకల్లో మేము మీకు వచ్చారు ఎంతో దూరం నుంచి అందరినీ కలిసి చూసి ఒక మంచి వైబ్రేషన్ మీ నుంచి ఒక మంచి తరంగాలు మాకు పెంచేసే ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్ కూడా నిర్మాతల గురించి చెప్పకలా ఎటువంటి విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా. ఎంత కాంప్రమైజ్ అంటే చాలా మంది ఉంటుంటారు, కాంప్రమైజ్ కథను బట్టి ఉంటుంది కథ. సో కథను బట్టి ఎంతో చక్కగా మంచి చిత్రాన్ని మన అభిమానులకు అందించాలనే సద్దు మంచి ఆలోచన, మంచి ఉత్సాహంగా ఉన్నారు నిర్మాతలంతా. తప్పకుండా ఈ చిత్రం మీ ఆశల మేరకు ఆ స్థాయికి వస్తుందని, ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని. అలాగే కొందరు అభిమానులు ఉన్నారు, ఎంతో గొప్పగా పనులు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతపురం జగన్ ఉన్నాడు, ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అన్న ఒక ఓకే జగన్ ఎందుకో జనంలో ఉన్నాడు. ఆ చాలా సాదాసీదా మనిషి, ఎప్పుడు పబ్లిసిటీ కోసం చేసేది కాదు. అతను నా మీద అభిమానంతో, అలాగే రెండు కళ్ళులాగా ఒకటి నా మీద అభిమానంతో, రెండోదేమో ఈ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఎంపీకే హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అతన్ని నేను సభాముఖంగా నా ప్రశంసలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఇంకేముంది, ఇంకా ముందు చూస్తారు సినిమా మరొకసారి. ఎంతో దూరాలని తరలి వచ్చిన నా ఈ అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళండి, ఎంతో దూరం నుండి వచ్చారు మీరు, జాగ్రత్తగా ఇదే ఉత్సాహంతో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండి మేము ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని చేరుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సోదర సమానులైన నందమూరి అభిమానులకి ఈరోజు ముందుగా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ సందర్భంగా మీ గురించి యాక్చువల్లీ 3వ తారీఖే సినిమా ఓపెనింగ్ అయినా కూడా బాలయ్య బాబు మీ గురించి అంటే మీ మీద ఆయనకి ఎంత అభిమానం ఉందో ఒక విషయం చెప్పారు ఆయన. నా అభిమానులు పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారని డైరెక్టర్ గారు, ఆ రోజు నా అభిమానుల నుంచి ఆనందంగా జోష్ మీద వెళ్ళాలి అంటే ఒక షాట్ తీయాలి అని అడిగారు. అంటే మీ మీద ఆయనకున్న అభిమానం అది. సో అందుకనే ఈరోజు మీ సమక్షంలో బాలయ్య బాబు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మీరు ఇక్కడ దాకా వచ్చి ఎలా ఆశీర్వదిస్తున్నారో అలాగే రేపు ఈ సినిమా కూడా మీ అభిమానాన్ని అందుకునే విధంగా, అభిమానులు హ్యాపీగా గుండె మీద చేసుకొని చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తూ, అసలు సినిమా ప్రారంభించింది ఇప్పుడు ఇప్పుడు డైలాగ్ అంటే ఎలా చెప్పండి. సో చెప్తాను తప్పకుండా ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. మీ ఆశీర్వాదంతో సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ మీతో ఈ ఆనందం పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. డైలాగ్ తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. బాలయ్య బాబుకి హ్యాపీ బర్త్డే. బాలయ్య బాబు 100 సంవత్సరాలు బాగుండాలి, ఇంకా చాలా సూపర్ హిట్ సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలయ్య బాబు ఎన్నో సూపర్ హిట్లు చేశారు, సింహ ఎక్స్ట్రాడినరీ హిట్. బాలయ్య బాబు మన బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో వచ్చిన సింహ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. ఈ సినిమా సింహ కంటే 3 రెట్లు హిట్ అవ్వాలని డెఫినెట్గా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ బాలయ్య బాబు సినిమా కోసం ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్నారు, డెఫినెట్గా ఒక సూపర్ హిట్ సినిమా రాబోతుంది.
నందమూరి బాలయ్య బాబు అభిమానులకి అందరికి చాలా సంతోషం అవుతున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్స్ చాలా మంచి ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అనిల్ గారు రాము గారు సినిమా చాలా బాగా గోపి గారు వీళ్ళందరూ సినిమా చాలా బాగా తీస్తున్నారు చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్